jungle. ఈ కర్నూలు నగరంలో మొట్టమొదటిసారిగా ఈ రెండు దినాల ప్రత్యేకమైన యవనస్తుల సదస్సు జరగటం చాలా సంతోషించదగ్గ విషయంగా చెప్పాలి. ప్రేమ అని చాలా మంది బయట చెప్తుంటారు, ప్రేమ పోడ ఏమంటే ఆ పదం అలా వాడేస్తుంటారు అంతే. మీరు ప్రేమ అనుకోకండి యవనస్తుల పిల్లలు, మరి ఎవరైనా కానీ ఐ లవ్ అని కానీ ప్రేమ అని కానీ ఓ నిజంగా ప్రేమ, ప్రాణం ఇచ్చే ప్రేమ కాదు ప్రాణం తీసే ప్రేమ. అది పొరపాటున ప్రేమ అనేటువంటి ఆ మాట ప్రత్యేకించి యవన ప్రాయంలో ఉన్న మీ మాటల్లో వినిపించిందా, అది కనిపించిందా? మీ జీవితాలను మీరే చేజేతులారా అపవాదికి మీరు అప్పగించుకున్న వాళ్ళు అవుతారు. దయచేసి వినండి, నా మాట కాదు సొలొమోను గారి మాట, నా మాట కాదు దేవుని మాట. ప్రేమ ప్రేమ అని ప్రేమ పేరుతో జరిగిన అనర్థాలు చాలు ఇప్పటికీ సమాజంలో. ఎంతమంది కన్నా ఈ విచిత్రం ఏంటోండండి, అసలు కన్నవాడెవడు జ్ఞాపకం ఉండడు వీడికి, కన్న వీళ్ళెవ్వరు జ్ఞాపకం ఉండరు. 20 రోజుల క్రితమో సంవత్సరం క్రితమో పరిచయమైన అమ్మాయి కోసం అబ్బాయి కోసం కన్న వాళ్ళను కూడా విడిచిపెట్టి వదిలేసి వెళ్ళిపోతున్న పిల్లలు చూస్తారు, అది ప్రేమ అవుతుందా చెప్పండి? అది ప్రేమ అంటది తప్పు. మీ కన్నవారి కంట్లో నీళ్లు తెప్పిస్తున్నారు, వాళ్ళ కంట్లో నీళ్లు రాలుతున్నాయి అని అంటే దానికి ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు. బైబిల్ చారిత్రక వాస్తవాలతో కూడుకుంది. బైబిల్కు భౌగోళికమైన చరిత్రపరమైన పురాతత్వం, నువ్వు ఏ దాన్ని నువ్వు బేస్ చేసుకుని బైబిల్ ముందు పెట్టినా అన్ని ఆధారాలు బైబిల్కు ఉన్నవి. అందుకే ఇప్పటికీ బైబిల్ సమాజంలో సజీవముగా ఉంది. లేదంటే బైబిల్ను ఉండనిచ్చేవాళ్ళ, బైబిల్ను ఉండనిచ్చేవాళ్ళంటారా వీళ్ళంతా? ఎన్నో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఎన్నో సామ్రాజ్యాలను దాటుకుంటూ ఎన్నో మహాపర్వతాలను మహాసముద్రాలను దాటుకుంటూ ఈరోజు బైబిల్ని చేతికొచ్చింది తెలుసా? ఎంతోమంది మధ్యలో దీనిని లేకుండా చేయాలి, కనబడకుండా చేయాలి అని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. బైబిల్ను రాబోయే తరానికి ఇది అందటానికి వీల్లేదు, ఈ తరంలోనే బైబిల్ సమాధి చేసేద్దాం, బైబిల్ని కాల్చేద్దామని సమాధి చేసిన వాళ్ళు ఉన్నారు, కాల్చివేసిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ బైబిల్ నీ చేతికి నా చేతికి మనందరి చేతికి వచ్చింది అని అంటే బైబిల్ వెనక దేవుడు, బైబిల్లో వ్రాయబడిన సత్యాలు, బైబిల్లో ఉన్న స్వచ్ఛతే నేటికి బైబిల్ సజీవంగా ఉండటానికి కారణమని ఎంతమందికి తెలుసు? దేవుని కుమారుడా, స్నేహితుడా, సత్యానికి వారసుడా, యవ్వనుడా, దేవుని కుమారుడా, స్నేహితుడా, సత్యానికి వారసుడా. సువార్త కైలేచి నీవు పరుగులు తీసిన సాతానుపై విజయముంది, పరలోకము చేరినా. సువార్త కైలేచి నీవు పరుగులు తీసిన సాతానుపై విజయముంది, పరలోకము చేరినా. ఇచ్చెదవు దేవునికి నిజమైన విజయము, మిగిలిచ్చెదవు సాతానుకు కఠినమైన నరకం. యవ్వనుడా, దేవుని కుమారుడా, స్నేహితుడా, సత్యానికి వారసుడా.